वेलकम टू अवर चैनल अंदम हरविलू फ्रेंड्स बहुत मेम चाल बहुत फ्रेंड्स टापिक एम लेदी कोई नाकस विषय चाल मंदी तेज कदमी कोई विषयामूल साधारण कल्लु चाला कुंदर की पुसलु तोड़तू मसक मसक कंटाई कदे मध्यकाल कंप्यूटर मुंदर कुछ वर्क लेदा एक्व फोन चूस्त कदमी काबट्टी एंटे मन मन काट पेको कल्ल काट ఒకప్పటి కాలంలో కళ్ళ కాటక యూస్ చేసేవాళ్ళు కదా కళ్ళ కాటక పెట్టుకోవడం వల్ల కళ్ళ కింద మనకి ఇలా సారల్ లాగా వస్తాయి కదా రింకిల్స్ లాగా అంత తొందరగా రావంటండి అంతే కాకుండా నైట్ గాన కొంతమందికి పగలు అసలు కాటకంటే ఇష్టం ఉండదండి పగలు కాకుండా నైట్ గనుక పెట్టుకుంటే చాలా మంచిదంటండి కళ్ళల్లో వేడి తగ్గుతుంది కళ్ళల్లో వేడి తగ్గి పుసల పుసలు తోడతాయి కదండి అలా వేడిని తెలిపోయి కళ్ళు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయంట అంత తొందరగా ఏంటంటే అంత తొందరగా కళ్ళు మసక మసక కనిపిస్తున్నాయి అంటాం కదా అలాంటి మసకలు చేరకుండా ఉంటాయంటండి కళ్ళకి కళ్ళ దృష్టి అనేది చాలా క్లియర్గా ఉంటుందంట చాలా కాలం వరకు ఓకేనే ఫ్రెండ్స్ ఈ ఒక టిప్ అన్నమాట ఇది ఒక చిన్న టిప్ అంట మన కళ్ళకు కళ్ళు మూసుకుంటాం సంరక్షణ కదండి ఆ కళ్ళ రెప్పలకు కూడా మనం ఇలా కాటక పెట్టుకోవడం వల్ల ఆ కళ్ళ రెప్పలు కూడా చాలా కూల్గా ఉంటాయంట ఆరోగ్యకరంగా ఉంటాయంటండి కాటక పెట్టుకోవడం వల్ల కళ్ళు ఓకేనే ఫ్రెండ్స్ మా నాన్నమ్మ చెప్పేది అన్నమాట అంతేకాకుండా మామూలుగా నెయిల్స్ ఉంటాయి కదా నెయిల్స్కి ఏవి సంరక్షిస్తాయంటే నెయిల్స్ కొందరికి ఊరికూరికనే పల్చగా అయిపోయి ఇరిగిపోతూ ఉంటాయి కదండి నెయిల్స్ ఇరిగిపోవడం నెయిల్స్ కలర్ చేంజ్ అవ్వడము ఎందుకంటే మామూలుగా లేడీస్ అంటే పనిచేస్తూ ఉంటాం కదా సామాన్లు కడుగుతాం అవి చేస్తాం కాబట్టి నెయిల్స్ కూడా అలా ఇరిగిపోకుండా చాలా నీట్గా ఉండాలంటే మామూలుగా వర్షం పడితే మనము ఎలా గొడుగు ఎండ తగలకుండా మనం ఏమైనా క్రీమ్స్ అలా పూసుకుంటామో కంపల్సరీ వీక్లీ కనీసం ఒక్క నెలకు ఒకసారన్నా నెయిల్ పాలిష్ అయితే గోర్లను సంరక్షిస్తుందంట అండి నెయిల్ పాలిష్ అయితే నెలకు ఒకసారి కానీ వన్ వీక్ ఒకసారి కానీ పోనీ 10 డేస్కి ఒకసారి కానీ అప్లై చేసి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకోవాలంట ఫ్రెండ్స్ అలా గోర్లు అనేవి చిట్లిపోకుండా ఊరికూరికనే ఇరిగిపోతుంటాయి కదా అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందంట అండ్ ఆల్సో హెయిర్కి కూడా అండి ఈరోజు హెయిర్ ప్యాక్ వేసుకున్నాను అనమాట నేను ఓకేనా ఫ్రెండ్స్ హెయిర్ ప్యాక్ వేసుకున్నాను అనమాట హెయిర్ కూడా అండి మామూలుగా మనము ఆయిల్ పెడతాము ఫుడ్ పరంగా తీసుకుంటుంటాము కానీ హెయిర్ కూడా పైనుంచి అండి ఎండ తాకుతూ ఉంటుంది డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి డస్ట్ పడుతూ ఉంటుంది సరిగా ఆయిల్ అప్లై చేసుకోం కాబట్టి హెయిర్ కూడా కనీసం ఒక 10 డేస్కి ఒకసారన్నా లేదా వారం ఒకసారన్నా వారానికి ఒకసారన్నా కూడా హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే చాలా మంచిదంట అండి హెయిర్ని సంరక్షిస్తూ ఉంటుందంట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నాకు తెలిసిన చిన్న టిప్స్ అన్నమాట కాబట్టి హెయిర్కి కూడా మనము సంరక్షించుకోవడం ఎండ తాకుతుంది దుమ్ము ధూళన్నీ పడుతుంది కదా రకరకాల షాంపూలు పెట్టి మనము ఎలాగో ఇప్పుడు షాంపూలే కదండి వాడేది కాబట్టి రకరకాల షాంపూలు పెట్టి స్నానం చేస్తాం కాబట్టి మందారమాకో కలబందో లేదో కరివేపాకో రకరకాలు ఉన్నాయి కదండి వేపాకో మన ఇష్టం అన్నమాట ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ హెయిర్ ప్యాక్ అనేది ఓకేనా ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా అంటే చిట్లిపోకుండా డ్రై అవ్వకుండా పొడి పొడిగా అదేమంటారు ఎండిపోయినట్టు ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుందంట అండి హెయిర్కి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే ఎంతో హెయిర్ ఆరోగ్యకరంగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఉంటుంది అనమాట అంతేకాకుండా కళ్ళు కూడా చెప్పాను కదా కాటకు పెట్టుకోవడం వల్ల కళ్ళను సంరక్షిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో నెయిల్స్కి కూడా అండి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల టిప్పుకు టిప్పుకు మని ఇరిగిపోవడం అలాంటివి జరగకుండా ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి ఫ్రెండ్స్ మోస్ట్ చాలా వరకు యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి ఒకసారి నా హోమ్ ఓపెన్ చేసి చూడండి అన్ని యూస్ఫుల్ వీడియోసే యూస్ అవుతాయంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకేనా